సో నేను ఇప్పుడు టీడీపీ వాళ్ళు అప్పుడే తిట్టడం మొదలెట్టాను నన్ను, నువ్వు మాట్లాడవే నదిలో మునిగిపోయాడా, నాలికి పడిపోయిందా, చచ్చిపోయాడా అని రకరకాలుగా పెడుతున్నారు. నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు అది తప్పి వేరే పనేం లేదు. నేను మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా కొంచెం ఘాటుగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే మీరు నన్ను బూతులు తిట్టడం మొదలెట్టారు కాబట్టి. అన్నం తింటున్నాడా గట్టి తింటున్నాడా అంటే నిజంగానే ఇప్పుడు ఆ టైంలో అన్నం అనే స్పర్రలు తింటాం మొదలెట్టారు, ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద సీరియస్గా ఎలిగేషన్ చేయడానికి నా ఉద్దేశంలో ఇంకా ప్రారంభమే కాలే. ఆనెస్ట్గా నడుపుతున్నాడు అన్నది అతని ప్లస్ పాయింట్ అయితే, విద్యుత్ వ్యవహారం అనేది చాలా పెద్ద మైనస్. ఇసుకది ఇప్పటివరకు మైనస్లో ఉంది, భయంకరమైన మైనస్లో ఉంది. కానీ ఆ పాలసీ పేపర్లో చదువుతుంటే రేపు నుంచి ఇవాళ నుంచి అనుకుంటా అది ఇంప్లిమెంటేషన్, రేపు నుంచో. వరదలు ఉన్నప్పుడు ఇవ్వలేరులేండి, ఇసుక ఇవ్వడం అంటూ స్టార్ట్ అయిన తర్వాత లైన్లో పడుతుందేమో ఆ పాలసీ ఇంప్లిమెంట్ అయితే అని అనుకుంటున్నాను. తర్వాత ఈ గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నటువంటి వ్యవహారం, దీంట్లో అదే విలేజ్ లెవెల్లో పాలన అనేది ఉంటే, ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అడ్డుకట్టేయాలి అంటే అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి ఆయనకి బాగా కన్విన్స్ కూడా చేశారు. ఇదే ఎక్కడికక్కడ ఏ విలేజ్కి ఆ విలేజ్, ఏ పంచాయతీకి ఆ పంచాయతీ, ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లా పరిషత్కి ఆ జిల్లా పరిషత్తు, ఏవైతే ఆ షెడ్యూల్లో ఉన్నాయో ఆ షెడ్యూల్లో ఉన్న పవర్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసినట్టయితే డీసెంట్రలైజేషన్లో ఈ రాష్ట్రాలు విడిపోవాలి, ఆడు నామీ పెత్తనం చేస్తున్నాడు, ఈ గొడవలు తగ్గిపోతాయి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇదే అజయ్ కల్లామ్ గారు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశాడు, కానీ అప్పటికే అన్రెస్ట్ వచ్చేసింది. చూద్దాం ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త ప్రయోగాలు కాబట్టి రిజల్ట్ కొంచెం స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. నా ఉద్దేశంలో ఇప్పటివరకు పెద్ద కామెంట్ చేయగలిగినంత నెగిటివ్ లేదు, ఆహా ఓహో అన్నంత పాజిటివ్ లేదు. గవర్నమెంటు కొత్తవాడు కొంచెం వెయిట్ చేసి చూడాలనే ఉద్దేశం అయితే నాకుంది. ప్రత్యేక హోదా ఎందుకు రా, అసలు మామూలుగా మొన్న అమిత్ షా గారు మళ్ళీ అన్నాడు కదా, మొన్న అమిత్ షా గారు మళ్ళీ ఆంధ్రాలో మీరేం చేశారని కాంగ్రెస్ని అడిగాడు కదా, వీళ్ళు మళ్ళీ అడగచ్చు అసలు అయ్యో ఏం జరిగిందో చెప్పండి ఆంధ్రాలో. ఎందుకంటే ఆ రోజున ఆ బయట సెంట్రల్లో కూర్చున్న వాళ్ళు మా పక్కనే జగన్ కూడా ఉన్నాడు, అప్పుడు ఇంకా గౌరవ జగన్మోహన్ రెడ్డి కాదు, పార్లమెంట్ సభ్యుడు జగన్, మాతో పాటు ఈయన బయట కూర్చున్నాడు, లోపల ఏం జరుగుతుందో మాకు తెలీదు. ఈవేళ మోడీ గారు చెప్పాడు, అమిత్ షా చెప్పాడు, ఇద్దరు చెప్పారు. ఆంధ్రాకి అన్యాయం చేసినప్పుడు మీ బుద్ధి ఏమైంది, మేము కాశ్మీర్కి చేస్తే తప్పు వచ్చింది ఆయన. అన్యాయం జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకున్నాక ఆ అన్యాయం ఎలా జరిగింది అన్న దాని మీద ఒక చర్చ పెట్టమనే కదా నేను చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడిగింది. వాళ్ళకి కుదరలేదు, వీళ్ళని కూడా వెళ్ళి అడుగుతాను, వాళ్ళకి కొంచెం వీళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నాక వెళ్ళి అడిగి బాబు ఇది మళ్ళీ ఒకసారి మూవ్ చేయండి, రేపు పార్లమెంట్ సమావేశాలప్పుడు వెళ్ళి అడుగుతాను. అలా మనకి ఏం జరిగిందో మనకు తెలిస్తే కొంచెం ఎలా చచ్చిపోయావో తెలియాలి కదా, ఏ చెప్పు వచ్చి చచ్చిపోయావు.